నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో వచ్చినటువంటి అతిథులకు శిరస ఉంచి నా పాదాభినందనలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్స్ అయినటువంటి ప్రియా వల్లభి, ప్లీజ్ నీలం ఇద్దరు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నా ఒక్కరిది కాదంటే ఈ కథ నేను రాస్తున్నప్పుడు నాతో పాటు చాలా సపోర్ట్ చేస్తూ ఒక వ్యక్తిని ఆయనకున్నారు. ఒక ఆ వ్యక్తి పేరు నేను చెప్పకూడదు కాబట్టి ఈరోజు చెప్పట్లేదు. నిజంగా ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఓరల్ సపోర్ట్ వల్ల వైకుంఠపాలి అనేటువంటి కథ రాస్తున్నప్పుడు మొట్టమొదటి పాత్రధారుడు ఈ చిత్రంలోని సతీష్ సారిపల్లి గారు. మొట్టమొదటి గేమ్ హారర్ భారతదేశ చలనచిత్ర చరిత్రలో తీయడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ప్రయోగం కూడా ఏ లాంగ్వేజ్ వాళ్ళు కూడా చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ స్క్రీన్ గేమ్ హారర్ మూవీ. అలాంటి గేమ్ హారర్ మూవీని ఖచ్చితంగా మన వాళ్ళు ఆదరిస్తారు, అభిమానిస్తారు అని చాలా నమ్మకంతో తీసినటువంటి సినిమా. ఈ సినిమాలో హీరో సాయి కేతన్ చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు. ఈజ్ ఎ కాప్, అండర్ కవర్ కాప్ కింద యాక్ట్ చేశాడు. అట్లనే హీరోయిన్స్ మేరీ ఆర్ ప్రియా ఆర్ ఎవ్రీబడి రియల్లీ సతీష్ సారిపల్లి గారు కానీ ప్రమోద్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ చెప్పాలంటే విలన్ ప్రమోద్. ఐ థింక్ సో బంధ ఎదరియే ఆదినారాయణ గారిని చాలా కాలంగా పరిచయం ఉంది. అది ఎట్లా అంటే నా వాట్సాప్లో ఎప్పుడు చూసినా ఆయన ఒక సందేశం పంపుతూ ఉండేవాడు. అలాగే నాకు పరిచయం. ఆయన తర్వాత చూడటం ఈ మధ్య కాలంలోనే, బహుశా అతి కొద్ది రోజుల క్రితమే నేను చూశాను, తర్వాత ఈరోజు చూశాను. మా ఇద్దరికి ఆ పరిచయం చాలా గమ్మత్తుగా డిజిటల్గా పరిచయం అయినట్లు. సో అడ్వాన్స్డ్గా ఆలోచించి అడ్వాన్స్డ్గా ఆయన థాట్స్ ఉంటాయి కాబట్టి ఈ వైకుంఠపాళి టైటిల్ ఏమో చాలా మీనింగ్ఫుల్గా ఉంది. వైకుంఠపాళి అంటే మీకు బాగా చాలాసార్లు వినుంటారు, బాగా పరిచయమైన నేమే. అయితే వైకుంఠపాళిలో మీనింగ్ ఏంటంటే నిచ్చెనలు ఎక్కేసి ఈజీగా పైకి వెళ్ళటం, పాము కరిస్తే కిందకి పడిపోవటం. మరి ఆ మీనింగ్ ఈయన ఎట్లా ఉపయోగించుకున్నారో తెలియదు, కానీ ఆయన చెప్పేది హారర్ ఫిల్మ్ అని, అందులో గేమ్ హారర్ అని. ఆ గేమ్ హారర్ అంటే నాకు ఇంతవరకు తెలియదు, నేను హారర్ పిక్చర్స్ తక్కువ చూస్తాను. హారర్ అంటే భయం, భయం అంటే నాకు అసలు చాలా చిరాకు. నేను అసలు భయపడే మనిషిని కాదు, అందుకని అసలు భయం అయిపోయి ఎలాను భయం భయం కొలిపే సినిమాలు చూడను నేను చూడలా. సారీ ఆదినారాయణ గారు, మీ సినిమాని మీ సినిమాని తప్పకుండా చూస్తా, ఎందుకంటే మీరు ప్రేమగా నన్ను అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆ కృతజ్ఞతకైనా నేను ఆ సినిమా చూడాలి. అయితే ఇక్కడ పోస్టర్ పెట్టింది మట్టుకు చాలా, బహుశా ఈ పిక్చర్ క్వాలిటీ కూడా ఆ డైరెక్టర్ గారు అజ్గర్ అలీ, ఆయన పేరు తెలుసుకోవడానికి మా సముద్ర గారు నాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే నాకు అది సరిగ్గా అలీ గారు అంటేనో అజ్గర్ అంటేనో ఏదో ఒకటి సరిపోయేది, అజ్గర్ అలీ అనేటప్పుడు కొంచెం కంగారు పడ్డా. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నాకే తెలియదు ఇప్పటికి కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా, దానికి జనం వచ్చి చూస్తారా లేదా అని. బట్ మీ ధైర్యాన్ని నేను మెచ్చుకోవాలి. వెంటనే సినిమా రేపు 22-23 తారీఖే రిలీజ్ అవుతుందంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఇంత దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి. చాలా చిన్న సినిమా, కొత్త వాళ్ళతో సినిమా, చిన్న సినిమా కాబట్టి మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఎక్కువ టైం ఇచ్చి దీన్ని ప్రమోట్ చేసే ఈ సినిమాని చాలా సంతోషంగా ఉన్నాయి. అందులో రీసెంట్గా చిన్న సినిమాలు, మంచి కాన్సెప్ట్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తెలివితేటలు, మంచి టెక్నీషియన్స్ తెలివితేటలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. మంచి మంచి టెక్నీషియన్స్ మన తెలుగు ఫీల్డ్లో, టెక్నీషియన్సే కాదు దర్శకులే కాదు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలామంది, చాలా ఎక్కువగా 30-40 మంది దాకా హీరోలు డైరెక్టర్లు కొత్తగా పరిచయం అయ్యారు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాగే ఆదినారాయణ గారు, అజ్గర్ అలీ కూడా ఈ పిక్చర్ సక్సెస్ చేసి ప్రేక్షకులు బాగా ఆదరించి గొప్పగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకు అందరికీ, పెద్దలందరికి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకి ఎలా రామారావు గారు చెప్పినట్టుగా రోజు ఫస్ట్ మెసేజ్ వాట్సాప్ ఆన్ చేస్తే ఫస్ట్ సందేశంతో మొదలవుతుంది, ఆయన గారన్న సందేశం చూసుకుని రోజు మొదలవుతుంది అన్నమాట. సో డిజిటల్తో సంబంధం కాబట్టి నాకు ఎప్పుడో ఫస్ట్ ఒక సినిమా చేశాడు తన ప్రొడ్యూసర్గా, అప్పుడు ఇప్పుడు బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఆనంద్ భైరవ్ అని తను అప్పుడు దానికి అసిస్టెంట్గా చేశాడు గుర్తు నాకు. సో ఆ ఫిలింకి వెళ్ళిన మళ్ళీ ఇదే ఫిలింకి. సో తెలుగు సినిమా అనేది వైజాగ్లో చేసినా, అమెరికాలో చేసినా, హైదరాబాద్లో చేసినా, బెంగళూరులో చేసినా తెలుగు సినిమా అంతే. వైజాగ్లో చేస్తే వైజాగ్ సినిమా అవ్వదు, అమెరికాలో చేస్తే అమెరికా సినిమా తెలుగు సినిమా అవుతుంది. సో ఎవరు రామారావు గారు చెప్పినట్టు రామారావు గారు అని నాకు ఒక నాకు అప్రూపమైన వ్యక్తి నా కెరీర్లో. నేను ఈరోజు డైరెక్టర్గా వీరశంకర్ అనే డైరెక్టర్ ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడ్డాడంటే అది రామారావు గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్న డైరెక్టర్గా ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఆయన అద్వితీయంగానే ఉంటారు, నాకు ఎప్పుడు మెమరబుల్. సో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను, ఆయన ఉన్న అప్పుడు ఎక్స్పీరియన్స్ అంతా కూడా నన్ను ఒక డైరెక్టర్ అనుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను తీసుకెళ్ళేవారు, ప్రపంచాన్ని చూపించినట్టు చూపించేవారు నాకు అందరినీ. నేను అనుకునేవాడిని ఏంటంటే ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజు మీ డైరెక్టర్ ఎవరని నేను పరిచయం చేయకూడదయ్యా, అప్పటికే నువ్వు నా డైరెక్టర్ అందరూ తెలియాలని. అంత అఫెక్షనేట్గా టెక్నీషియన్స్ అంటే ఆయనకున్న అభిరుచి కానీ, ఆయన తీసిన సినిమాలు కానీ, క్రియేటివ్ కమర్షియల్స్ అంటే నాట్ ఓన్లీ స్టార్స్తో తీసిన సినిమాలే కాదు, ఆయన ఆయన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఆయన ఎన్నో చేశారు, పుణ్యస్త్రీ, ముచ్చమంద ముద్దు ఇలాంటి ఎన్నో అలాంటి గొప్ప సినిమాలు చేసిన నిర్మాత. సో ఈ రోజున ఇక్కడ మళ్ళీ నేను గుర్తు చేసుకోవటం. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ వేకుంఠపల్లి ఆయన అన్నట్టు సినిమా చేయటం చాలా ఈజీ, సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడమే కష్టం. సో అది మీరు ఇంకా ప్రభావవంతంగా మీడియా మిత్రుల సహకారంతో మంచి కాన్సెప్ట్, మీరు గేమ్ హారర్ జోనర్ ఫస్ట్ టైం వరల్డ్ అన్నారు కాబట్టి అది బాగా అందరికీ రీచ్ అయ్యేలాగా పత్రికా మిత్రులందరూ కూడా దాన్ని రీచ్ అయ్యి ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి మీ ఆదరణ ఉంటుందని తెలుసు. అస్గర్ అలీ గురించి చాలాసార్లు ఫేస్బుక్లో ఆయన విజువల్స్ అయి చూశాను నేను, ఫేస్బుక్ ద్వారా ఆయన వీడియోస్ కానీ ఫోటోగ్రఫీ కానీ విన్నాను, చాలా మంచి టెక్నీషియన్. సో ఆయన కామన్ ఫ్రెండ్స్ కూడా నాకు బాగా తెలుసు, ఈ కెనాన్ ఇండియా మెంటర్ రాంబాబు ద్వారా కూడా అస్గర్ అలీ గురించి విన్నాను. సో ఇలా మంచి టెక్నీషియన్ డైరెక్టర్గా ఈ సినిమా చేయటం అనేది డెఫినెట్గా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తానే నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నూతన నటనటులందరూ, హీరో కానీ, హీరోయిన్ కానీ, సపోర్టింగ్ కాస్టింగ్ కానీ అందరికీ, అలాగే ఆదినారాయణకి ఇది మంచి సక్సెస్ అయి మరిన్ని సినిమాలు 10-20 సినిమాలు చేసే ఒక ఎంకరేజ్మెంట్ ఆడియన్స్ ఇస్తారని కోరుకుంటూ. వైకుంఠపల్లి అంటేనే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ అయిన గేమ్ అది, ఎందుకంటే నిచ్చినమైన వెళ్ళటం, పొంగలవటం, మళ్ళీ కిందకి రావటం, ఇట్లా చిన్నప్పటి నుంచి బాగా ఆడుకునే మంచి గేము. అటువంటి పాయింట్ని తీసుకొని సినిమాగా ఒక గేమ్ హర్రర్గా చేయాలనుకోవటంలో చాలా మంచి కాన్సెప్టు, మంచి థాటు, మంచి పాయింట్ ప్లాన్ చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ ఆదినారాయణ గారికి, అలాగే డైరెక్టర్ అస్గర్ అలీ గారికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే మంచి కాన్సెప్ట్లు చిన్న చిత్రాలుగా చేసుకున్న ఎన్నో సినిమాలు మన కళ్ళ ముందే రీసెంట్గా రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించాయి. ఏజెంట్ ఆత్రేయ కానివ్వండి, బ్రోచేవారు ఎవరా కానివ్వండి, ఇట్లాగా చిన్న సినిమాలన్నీ చాలా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలు ఎన్నో చేశారు, కాన్సెప్ట్ సినిమాలు. గురుగారు ఇప్పుడు రీసెంట్గా కూడా కౌశల్య కృష్ణమూర్తి సినిమా తీస్తున్నారు, చాలా అద్భుతమైన సినిమా అది కూడా. ఆయన సినిమాలో స్టార్టింగ్ నుంచి స్టార్స్తో తీశారు, చిన్న సినిమాల్లో కూడా మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్న పుణ్యస్త్రీ లాంటి గొప్ప సినిమాలు కూడా తీశారు. సో అలాంటి సినిమాలు ఈ రోజున ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, మంచి కాన్సెప్ట్లు, చిన్న సినిమాలు వచ్చినటువంటి కాన్సెప్ట్లని సక్సెస్ చేస్తున్నారు. అలాగా ఈ వైకుంఠపల్లిని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, దాన్ని బ్రహ్మాండమైన ప్రమోట్ చేసి డిస్ట్రిబ్యూటర్గా కూడా మంచి అనుభవం ఉంది ఆదినారాయణ గారికి, ఒక 70 సినిమాల దాకా చేసి సక్సెస్ అయ్యారు ఆయన డిస్ట్రిబ్యూటర్గా. కాబట్టి ఈ సినిమాను కూడా బ్రహ్మాండమైన ప్రమోట్ చేసి ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తారని, సాధించాలని ఈ సినిమాలో చేసినటువంటి హీరోయిన్లకి, హీరోకి, అందరికీ, టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి,
అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారు వైకుంఠపల్లి చిన్నప్పటి నుంచి మనందరం ఆడిన గేమ్ అది, దాన్ని హారర్ జోన్లో చేయడం చాలా మంచి కాన్సెప్ట్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం అంటున్నారు, నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఈ ఫంక్షన్కి మా కేఎస్ రావు రావటం నిజంగా చాలా, ఇతని అదృష్టం, ఆదినారాయణ అదృష్టం. ఆయన చాలా ఇటువంటి ఫంక్షన్ రారు, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని రావడం ఆయన చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నాం ఇక్కడ అందరూ. సో ఆయన సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఈ కాన్సెప్ట్ ఉన్న సినిమా, ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఆయన సినిమాల్లో నాకు చాలిన సినిమా చాలా చాలా ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను వచ్చాను. రామానాయుడు గారు కానీ, అరవింద్ గారు కానీ, నాకు కేఎస్ రావు, ఇటువంటి లెజెండరీ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఎంతో ఎన్నో గొప్ప సినిమాలు వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ఇక్కడ మన ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. వాళ్ళల్లో మన ఆదినారాయణ ఒకటి అనుకుంటున్నాను నేను. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మంచిపోతు కోరుకున్నాను. ఆ టీం అందుకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు అస్గర్ అలీ. చాలా తక్కువ వసతులతో, కుదిరిన వనరులతో, గంపెడు ఆశలతో, గుప్పెడు మనసులతో చేసిన ఒక చిన్న ప్రయత్నం మా ఈ సినిమా వైకుంఠపల్లి. అయితే సినిమా నాకు వచ్చిన అవకాశం అండ్ ఎట్సెట్రా, ఇది మా ప్రయత్నం మేము చేశాం సార్. రాసినప్పుడు ఇంక ఇంతకంటే అవ్వదు అనుకున్నప్పుడు ఆపి రెండో రోజు కంటిన్యూ చేసాం. పని చేస్తున్నప్పుడు ఇంక కలిసిపోయాం, ఇంకింత అవదేమో అనుకున్నప్పుడు ఇదిగో పిల్లర్స్, వీళ్ళ ఎంకరేజ్మెంట్తో ఇంకా బాగా చేసాం. ఆ రోజుకి మేము బాగా చేసాం, మా సాయశక్తులే చేసాం. మీకు, మాకు సాధ్యమైనంత మంచి చిత్రం మీకు అందించాం. మీకు నచ్చుతుంది, ఒకవేళ అమంగళం అప్రతిమతంగా నచ్చకపోయినా ఇంకో వేరే ప్రయత్నం చేస్తాం. మా వెనకాల పవర్ హౌస్ కాంటగుల ఆదినారాయణ నిర్మాత గారు ఉన్నారు. తెలిసి ఉంటే ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. నమ్మిన ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి నా జీవితంలో చూసిన వ్యక్తి కాంటగుల ఆదినారాయణ. నేను సభాముఖంగా, మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నాను, మీ దగ్గర వసతులు లేకపోయినా, మంచి కథలు ఉన్నా, ఏమో మా సినిమా ఏమైపోద్దని భయం ఉన్నా, ప్లీజ్ కమ్ టు ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ఆఫీస్ వైజాగ్. ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్, ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ సార్. గర్వంగా మాట్లాడడం అనిపిస్తే క్షమించండి, బట్ అది నా మనసులో మాట. మేమందరం చాలా చిన్నవాళ్ళం అండి, మేమందరం వీఆర్ నాట్ యునో బిగ్ పీపుల్. మా అందరికి ఇక్కడ వేదిక, అక్కడి నుంచి తీసుకొచ్చి వేదిక ఇచ్చి, మాకు ఇంతమంది మహానుభావుల మీద కూర్చోబెట్టి, మాకు ఇంత ఇచ్చిన, ఎప్పుడు కూడా ఇంక నా మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ 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 ఈజ్ మై బ్రదర్. థ్యాంక్స్ అలాట్ అది వైఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్. దయచేసి ఆదరించండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దర్శకుని తాలూకు వాయిస్, దర్శకుడు ఏది చూపిస్తే దానికి మాత్రమే మా నుంచి సౌండ్ వస్తుంది. మేము నిజంగా కనబడేవాళ్ళం కాదు. నాలాగా ప్రోగ్రామింగ్ చేసుకునే ఒక ప్రోగ్రామర్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇండస్ట్రీలో తెలిసి ఉండొచ్చేమో, కానీ బయట వాళ్ళకి కానీ, మీడియాకి కానీ, సామాన్య జనానికి మాత్రం మేము చాలా దూరంలో ఉంటాం. అలాంటి నన్ను గత 5-6 సంవత్సరాల నుంచి పట్టుకొని నాతో కలిసి ట్రావెల్ చేస్తూ, ఆయన చేసిన ప్రతి ప్రాజెక్టులో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ, ఈరోజు ఒక పూర్తి ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాని ఆయన నా చేతిలో పెట్టారండి. చాలా కష్టపడి చేసాం, రాత్రి పగలు అనకుండా చేసాం. అంటే చాలామంది ఇదే చెప్తారు, కానీ మా కష్టం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, బాక్స్లో వినబడుతుంది. దయచేసి ఆదరిస్తారని, మీ ఆదరణ మాత్రమే మా స్థాయి మార్చగలదు, మీ ఆదరణ మాత్రమే మనం చూసే విధానంలో, చూసిన వస్తువు తాలూకా విధి మారిపోతుందండి. సగం ఖాళీ ఉన్న బాటిల్ని ఒక మనిషి చూసే సగం ఖాళీ అనుకుంటాడు, ఇంకొకటి చూసి అందులో సగం నీరుంది అనుకుంటాడు. సో దయచేసి పాజిటివ్ యాటిట్యూడ్తో చూడండి, చిన్న సినిమాని ఆదరించడానికి ప్రయత్నించండి. మీ అందరి సహకారం ఉంటే, దే హ్యావ్ సపోర్టెడ్ మై లాట్. అండ్ నా జర్నీ ఇండస్ట్రీలో 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి, షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆ తర్వాత వెబ్ సిరీస్, ఆ తర్వాత సీరియల్స్. బట్ వన్ ఫైన్ డే నాకు ఎట్లా అనిపించింది అంటే, లేదు దిస్ నాట్ మై థింగ్, నేను చేయలేను, అది నాకు సినిమా చేయాలని ఉంది. అండ్ ఆ టైంలో అస్గర్ అలీ గారు అట్లా వచ్చారు, అడిగారు ఆడిషన్ ఇస్తామని. నేను ఆడిషన్ ఇచ్చాను. ఇట్ వాస్ ట్రూలీ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అండ్ ఇట్స్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై డెబ్యూ సినిమా వైకుంఠపల్లి, ఫస్ట్ గేమ్ హారర్ మూవీ. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ రియల్లీ థ్యాంక్స్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ మూవీ. ప్రతి ఒక్క సీన్లో నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి.
అండ్ వి ఆల్ త్రీ యాక్చువల్లీ వి ఆల్ త్రీ వి విఆర్ లైక్ ద త్రీ ఇడియట్స్ వైకుంఠ పాలిలో. అట్లా మేము పంచాస్ అనమాట. లైక్ ఆది సార్ హీస్ బేసిక్లీ ఒక ఫ్రెండ్గా ఉంటారు. అండ్ సార్ థ్యాంక్స్ అ లాట్ కేఎస్ రామారావు గారు, సముద్ర గారు అండ్ సురేష్ గారు, వీర్ శంకర్ గారు టు బ్లెస్సింగ్ ఆర్ ఈవెంట్ ఆడియో లాంచ్ అండ్ ఆల్సో నెక్స్ట్ మూవీ ఆల్సో. థ్యాంక్స్ అ లాట్ గైస్, ఐ లవ్ యూ ఆల్. ప్లీజ్ బ్లెస్ మూవీ వైకుంఠపాళి. థ్యాంక్ యూ లాట్. వైకుంఠపాళి మన జీవితంలో చాలా అనుకుంటాం, ఏదో అనుకుంటాం. ఒక్కోసారి ఈ సంవత్సరంతో ఏదో అయిపోతుంది, లేకపోతే ఇంకేదో అనుకుంటుంటాం. సో చాలా నిచ్చెన్లు, అలాగే పాములు. ఈ సినిమా కూడా అలాగా డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. వైకుంఠపాళి ఫస్ట్ హర్రర్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ ఆదినారాయణ గారు, ఈ మూవీలో ఫస్ట్గా క్యాస్ట్లో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరూ ప్లీజ్ సపోర్ట్. అయితే చిన్న సినిమా అన్న కానీ అదే తక్కువ బడ్జెట్ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, మా గురుగారు చెప్పింది నాకు. తక్కువ బడ్జెట్తో చేసిన సినిమా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదు ఆయన సరే టైం ఇచ్చారని నేనే వచ్చాను. సో అది అనమాట, నేను లేట్ రాలేదు, నేను మీ గురించి వెయిట్ చేస్తున్నా. నేను ఎప్పుడు టైం మెయింటైన్ చేస్తాను, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్. సో వైకుంఠపాళి సినిమా ఆదినారాయణ నాకు 3-4 సంవత్సరాలుగా పరిచయం. గత సినిమా కూడా నేను రావడం జరిగింది. అంటే నేను 2014 అనుకుంటా సినిమా, 2014 ఆ సినిమా మనమే ఆడియో రిలీజ్ చేసాం. మళ్ళీ 5-6 సంవత్సరాలకు కూడా మళ్ళీ నన్నే గుర్తుపెట్టుకొని సాయి వెంకట గారు మీరు రావాలి అని చెప్పి ఆఫీస్కి వచ్చి ఫాలోఅప్ చేసి వైకుంఠపాళి సినిమా మీరు రావాలి అని చెప్పి అడగడం. మేము అందుకే, ఎందుకంటే ఈయన చాలా డైనమిక్ ఉన్నాడు. ఒక సినిమా చేయాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సినిమా ఇంతకుముందు చెప్తున్నాడు, సినిమాలో దమ్ము ఉంటే డెఫినెట్గా థియేటర్స్ ఇస్తారని. ఆయన చెప్పింది 100% వాస్తవం. అంటే సినిమాలో దమ్ము ఉండడమేతో పాటు పబ్లిసిటీ కూడా ఉండాలి. అంటే రెండు కళ్ళు లాంటిది. సినిమాలో దమ్ము ఉండి పబ్లిసిటీ లేకపోయినా కూడా సినిమా ఎవరికి తెలియదు, పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. అలాగే మా సురేష్ కొండేటి గారు కూడా సినిమా తెచ్చి దానికి ఎట్లా పబ్లిసిటీ ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే ఎంత దమ్మున్నా ఏమున్నా సో ఆ సినిమాకి కరెక్ట్ పబ్లిసిటీ ఇవ్వలేకపోతే మాత్రం సినిమా థియేటర్కి ఎవరు రారు చెప్తూ, ఎందుకంటే ఆయన ఒక ఫైర్ ఉన్న వ్యక్తిగా ఈ వైకుంఠపాళి సినిమాని ఆశీర్వదించండి. సినిమాకి ఆయన ఇంకో 4 సినిమాలు తీసే కెపాసిటీ ఉంది. నెక్స్ట్ సినిమా డైరెక్టర్ని కూడా డిసైడ్ చేశాడు. ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ చూసినప్పుడు ఈయన ఆర్టిస్ట్ అనుకున్నా 2014లో. అప్పుడు బాగా మీసాలు ఇలా పెట్టి ఆర్టిస్ట్గా వచ్చేవాడు. కాస్త నేను నిర్మాతగానే ఉంటానని చెప్పి ఇన్ని సంవత్సరాలు కూడా నిర్మాతగా మెలకువలు బాగా నేర్చుకున్నాడు. ఆ వైకుంఠపాళి సినిమా రంగమే ఒక వైకుంఠపాళి, ఒక వైకుంఠపాళి లాంటిది. అంటే పెద్ద పాము మింగితే కిందికి ఎట్లా వస్తారో అలాంటి వైకుంఠపాళిని బాగా నువ్వు వడబోసుకొని సినిమాగా తీసి వైకుంఠపాళిని సక్సెస్ చేసి మంచి క్యాస్టింగ్ ఉంది. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. అందరూ చాలా విషయాలు చెప్పారు కాబట్టి చెప్పింది మళ్ళీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ముఖ్యమైన విషయం ఏంటంటే కాళ్ళరేగుల ఆదినారాయణ గారు అన్న వ్యక్తి సిన్సియర్ ప్రొడ్యూసరు. ఒక సినిమా తీస్తే దాన్ని ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అన్ని విషయాలు పూర్తిగా తీసిన ప్రొడ్యూసరు. చాలామంది నిర్మాతకు ఏంటంటే సినిమా తీటి వరకు ఉన్న ఉత్సాహం రిలీజ్లో ఉండదు, ఎందుకంటే అప్పుడు డబ్బు అయిపోద్ది, రిలీజ్ చేయాలంటే మళ్ళీ ఎలా డబ్బు కావాలని తిరిగి తిరుగుతుంటారు. అలా కాకుండా ఒక ప్లానింగ్ అంటే ఏంటంటే సినిమాకి ఎంత అవుద్ది బడ్జెట్, రిలీజ్కి ఎంత అవుద్ది, ఈ రెండు కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుని తీసే వ్యక్తి మన ఆదినారాయణ గారు. కాబట్టే సినిమా హిట్ ఫ్లాప్ ఉపాషన్ పక్కన పెడితే ముందు విజయవంతంగా సినిమా రిలీజ్ చేయడం మాత్రం ఆయన చేతిలో ఉంది. హిట్ చేసే బాధ్యత ఇంకా ప్రేక్షకులది. కాబట్టి ఈ మధ్య చిన్న సినిమాలు చాలా 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 బాగా ఆడుతున్నాయి. విషయం ఉంటే ఏమాత్రం కంటెంట్ ఉన్నా కూడా ఇది పెద్ద హీరో ఉన్నాడా లేదా అని ఎవరు చూడలేదు. మొన్న మీకు ఉదాహరణ తెలుసు, బ్రోచేవారు ఎవరు కానివ్వండి, ఏజెంట్ సాయి ఆ సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి సంవత్సరం తీశారు. అవన్నీ అయినా సినిమాలో విషయం ఉంటే గుద్దుపడేసినాయి. ఈవేళ బ్రోచేవారు ఎవరు సినిమా 8 కోట్లు చేస్తుంది, అలాగే ఏజెంట్ సాయి కూడా 6 కోట్లు 7 కోట్లు చేస్తుంది. ఇలా ఇంత చేస్తుందంటే కారణం ఏంటంటే సినిమాల కంటెంట్, అందువల్ల పబ్లిసిటీ తక్కువ ఉంది లేదా ఇంకోటి థియేటర్ దొరకలేదు, ఇవన్నీ వాస్తవాలు కాదు. ఆనంద్ అనే సినిమా ఒకసారి ఒకే ఒక థియేటర్లో హైదరాబాద్ రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన్నాడు చూస్తే సూపర్ హిట్, అది 30 థియేటర్లు ఇచ్చారు. అలాగా మన శుక్రవారం సినిమా 4 థియేటర్లు రిలీజ్ చేసినా పర్వాలేదు. ఏమాత్రం విషయం ఉన్నా శనివారం నాడు మనకి 40 థియేటర్లు ఆళ్లే బతిమాలు ఇస్తారు. ఇప్పుడు మీరు బతిమాలతారు అంటున్నారు, కాదు, సినిమాలో విషయం ఉంటే ఎగ్జిబిటర్ కూడా మనల్ని బతిమాలతాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా బతిమాలతాడు. అంతకుముందు మీరు క్యూ కట్టండి, వాల్ పోస్టర్ మీరు పంపండి అనే ఎగ్జిబిటర్ కూడా సినిమా ఏమాత్రం బాగున్నా
నేను 50,000 ఇస్తాను 30,000 ఇస్తానని మనల్ని రిక్వెస్ట్ చేసే టైం వస్తుంది. కాబట్టి ఏదైనా సమాధానం చెప్పాలంటే మనం తీసిన సినిమాయే తప్ప ఇక్కడ పేర్లు కానీ ఊర్లు గారు కాదు. పెద్ద ప్రొడ్యూసర్ తీసిన సినిమా కూడా ఫ్లాప్ అవుద్ది. ఏమి ఎరగని కొత్త ప్రొడ్యూసర్ తీస్తే సినిమా హిట్ అయింది. కారణం ఏంటంటే సినిమాలో కంటెంట్ తప్ప ఆ బ్యానర్ వాల్యూ కాదు, ఇంకోటి ఏం కాదు. ఈ బ్యానర్ వాల్యూలు అన్ని బిజినెస్ అవడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రేక్షకులు తీసుకురావడం మాత్రం ఉపయోగపడవు. దానికి ఉదాహరణ నిన్న ఏజెంట్ సాయి కానివ్వండి, బ్రోచ్ ఎవరు కానివ్వండి, ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో. మరి వాళ్ళు ఎందుకు సినిమా హిట్ అయినాయి? కేవలం కంటెంట్. కాబట్టి మనకు ఆడి థియేటర్ ఇవ్వట్లేదు, ఈడు బయర్ లేదు కొనట్లేదని మనం వాళ్ళ మీద దెబ్బలాడటం కంటే కూడా మనం ఒక సినిమా తీస్తే, అంటే కొత్త హీరోలతో సినిమాలు తీస్తే మనమే రిలీజ్ చేయాలి అనే ఒక సంకల్పంతో సినిమా తీయండి. సినిమా ఏమాత్రం బాగున్నా దురిపాడేస్తుంది. దీనికి ఉదాహరణ మీకు మొన్నే చెప్పాను. కాబట్టి మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మనకి థియేటర్ అంత అవసరమో, థియేటర్కి మన సినిమా కూడా అంత అవసరం. ఆ విషయం ఒకటే గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. కష్టపడి తీశారు కాబట్టి వైకుంఠపల్లి సినిమా గతంలో బ్లాక్ అండ్ వైట్లో ఒక సినిమా వచ్చింది, అది సూపర్ హిట్ అయింది. తర్వాత ఇంకో సినిమా వచ్చింది, అదేంటని అడగండి, అది మాత్రం హిట్ అయింది. కాబట్టి ఆ హిట్ అయిన సినిమా పేరు పెట్టుకున్నారు వైకుంఠపల్లి. మంచి పాయింట్ ఉండదు అనుకుంటున్నాను నేను. కాబట్టి మన కాంట్రాక్టులు ఆదినారాయణ గారికి విజయం సాధించాలని, ఆయన మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.